అలకాపురాధీశ్వర్ల కుబేర్లు అభిషేకం పూర్తి చేశారు. ఏకాదశ రుద్రపారాయణం ప్రారంభించబోతున్నారు. రుద్రపారిజాతాలను భద్రంగా తెమ్మని ఆదేశించారు. రుద్రపారిజాత కల్పము పూజా ప్రసూనాల్ని ప్రసాదించు. ఓం నమశివాయ. నమస్తే. విద్యాధర కిన్నెర మహాప్రసాద్ కిన్నెర విద్యాధర ఈ పరవశిని మనకు వరం కావాలి. నువ్వు శాశ్వతంగా నా దానం కావాలి. నాకంతటి భాగ్యమా స్వామి? కాదు, అది నా భాగ్యం. మన ఇద్దరిది. అవును కిన్నెరా, నిజంగా మనం అదృష్టవంతులు. లేకుంటే రాగభోగ నిలయమైన అలకాపుర నివాసం, నవనిధులకు నాథుడైన కుబేరుని కొలువులు సహవాసం అందరికీ లభిస్తాయి. ఈనాడే మన ప్రణయ వృత్తాంతాన్ని కుబేర్ల వారికి మనవి చేసి వెంటనే పరిణయానికి అనుమతి తీసుకుందాం.
చేసే రమ్మన్నది ఏదో పిలిచినది ఏమో పలికినది విరిసే వయసే రమ్మన్నది ఏదో పిలిచినది పలికిల్కెను నీ నడకల్లో నాట్యాలే లయ వేసెను సరసాలే వరాల స్వరాలయను స్వరాలయను నీ అరుదైన అందాలు అందించవా నీ కొసతోపు సంధించి బంధించవా నా గుండెల్లో కన్నీరు చిలికించవా కలకాలం ఇలాగే సుఖించే ములే ఏదో పిలిచినది రసరాజ్యాల తేలించి ఎరవా నీ చరణాల నన్ను చేర్చి లాలించవా నా పరువాలు పండించి పాలించవా మన ప్రేమే ఫలించి తరించేనులే ఏదో పిలిచినది ఏమో పలికినది వయసే రమ్మన్నది ఏదో పిలిచినది విద్యాధర విద్యాధర రుద్రపాది జాతాలను తీసుకురావయ్యా కిన్నెర ప్రణయ పారవశ్యం పవిత్రమైన పూజా కుసుమాన్ని అపవిత్రం చేశారు ఇప్పుడు ఏమిటి కుబేర్ల వారికి ఏమని సమాధానం చెప్పటం యథార్థం విన్నమిచ్చి క్షమించమని వేడుకుంటాం అవును అంతకంటే చేయగలిగింది ఏముంది ఉన్న ఈ పది కుసుమాలనే వారికి సమర్పించి క్షమించమని వేడుకుందాం విద్యాధర కింగర ఏమిటిది పరమశివుని పాద పూజకే నిర్దేశింపబడిన పవిత్ర పూజా కుసుమాన్ని అపవిత్రం చేశారు అవిచ్ఛిన్నంగా సాగుతున్న మా శివారాధనకు అంతరాయం కలిగించారు అందుకు ఫలితంగా వెంటనే మీరు భూలోకంలో జన్మించారు అంతేకాదు ఒక మంచి పని చేస్తూ చెడుగా ప్రవర్తించినందుకు భూలోకంలోనూ ఎంత మంచి పని చేసినా అది చెడుగానే పరిణమిస్తుంది మీ వ్యక్తిత్వం ప్రయోజకత్వం రాణింపుకు రాకుండా పోతాయి కిన్నెర ఈ దుష్పరిణామానికి దుస్థితికి కారణం నీ అందం నీ సౌందర్యం కల్పించిన భ్రమలో పడే విద్యాధరుడు ఈ పొరపాటు చేశాడు కాబట్టి నీ అందమే నీకు శత్రువు అవుతుంది అదే నీ జీవితంలో అడుగడుగున అవరోధమై అష్టకష్టాలకు గురి చేస్తుంది అజ్ఞానంతో చేసిన మా అపరాధాన్ని మన్నించండి స్వామి మీ ఆశ్రితులు మా అవజ్ఞతను మన్నించి కరుణించండి ఫలితర సాధ్యమైన మీ సాన్నిధ్యాన్ని చేయకండి మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని మరలించండి ప్రభు విద్యాధరా
మా శాపం అప్రతిహతం. మీరు భూలోకవాసం చేయవలసింది. అయినా ఒక అవకాశం మాత్రం అనుగ్రహిస్తున్నాం. ఒకే జాము కాలంలో 11 శివక్షేత్రాలను సందర్శించగలిగితే ఆనాటి నుంచే నీకు మంచి రోజులు వస్తాయి. నీ జీవితం ప్రకాశిస్తుంది. మహాప్రసాదం కిన్నెర, లోకోత్తర సౌందర్యంతో పాటు కష్టాలను ఎదుర్కోగల కళాచాతుర్యము తెలివితేటలు నీకు లభిస్తాయి. ఇక వెళ్ళండి. జ్యోతిష్ పండితులారా, గ్రహస్థితి ఎలా ఉంది? బ్రహ్మాండంలో ఉంది ప్రభు. రవి నవమంలో ఉన్నాడు. ఇప్పుడు పుట్టబోయే శిశువు మహాజాతకుడు అవుతాడు ప్రభు. మహాజాతకుడు అవుతాడు. మహావీరుడు, గుణవంతుడు, నీతివంతుడు అవుతాడు ప్రభు. అన్ని విధాల ఇంద్రసేన మహారాజు గారి కీర్తి ప్రతిష్టలు వినబడింపజేస్తాడు ప్రభు. మహామంత్రి ఆరామంద్రంలో అన్ని ఏర్పాట్లు చేయించాలి ప్రభు. మహారాణి వారు ప్రసవించిన వెంటనే వర్తమానం తీసుకురావడానికి దాసి మల్లికను అక్కడే ఉంచాను. మల్లిక, మహారాణి వారికి మగబిడ్డ జన్మించారు. అలాగా అయితే శుభవార్తన వెంటనే ప్రభు వారికి తెలియజేయాలి. మళ్ళీ మళ్ళీ నువ్వా మావా? ఇన్నా నుంచి ఎక్కడికిన్నా ఏమైపోయావు? నేను మళ్ళీనే మర్చిపోయావన్నమాట. లేదే, నిన్నే మర్చిపోతానా? అసలు ఏం జరిగిందంటే ఇలారా చెప్తాను. అయ్యో, ఎంత పొరపాటు అయిపోయింది! ఇప్పుడేం దారి? ఏం జరిగింది మళ్ళీ? ఏం చెప్పను మావా. మహారాణి వారికి మాపిడి పుట్టాడు. మహారాజు గారికి ఆ సంగతి చెబుదామని బయలుదేరా. మధ్యలో నువ్వు కనిపించావు. నీ మాటల్లో పడి అసలు సంగతే మర్చిపోయాను. పోనీ, ఇప్పుడు వెళ్ళి చెప్పు. పోయిందే ఉంది. అమ్మో, ఇంత ఆలస్యం ఎందుకు చేశావంటే ఏం చెప్పను? నా తల తీరు. ఓసి ఎర్రి మగమా, ఆలస్యమైందని ఎందుకు చెప్పాలి? అవును, అది నిజమే. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తా. మళ్ళీ మళ్ళీ తొందరగా వచ్చేయాలి. ప్రభు, ప్రభు, మహారాణి గారు మగబిడ్డను ప్రశ్నించారు. ఏమిటి, మగబిడ్డన్న? అవును ప్రభు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాను. చాలా సంతోషం. ఈ శుభవార్త తెచ్చినందుకు నీకు ఇది పారితోషికంగా ఇస్తాను. మహాప్రసాద్. మహామంత్రి, ఈనాటికి మా కళలు ఫలించాయి. ఎంతో కాలంగా చేస్తున్న మా పూజలు ఫలించి మాకు వంశోద్ధారకుడు ఉదయించాడు. వెంటనే పుత్రోత్సవం ఏర్పాట్లు చేయించండి. దేశంలో అన్ని దేవాలయాల్లోనూ అభిషేకాలు జరిపించండి. అలాగే ప్రభు. మహాపండితులారా, చిరంజీవి జాతకం రాయించు. ఏం మాట్లాడరే? ఏమిటి మీ సందేహం? చెప్పండి. ఏం చెప్పమంటారు ప్రభు? ఈ మహేంద్రపుర ప్రజలు దురదృష్టవంతులు. అంటే ఆ పుట్టిన బిడ్డ ఒక్క అరఘడియ ముందు పుట్టరాదా? సక్రమ స్థానాల్లో ఉన్న గ్రహాలన్నీ ఇప్పుడు వక్రస్థితిలో ఉన్నాయి. పాపగ్రహ వీక్షణ ప్రబలంగా ఉంది. దానివల్ల వచ్చే దోషం ఏమిటి? సందేహిస్తారే, చెప్పండి. క్షమించాలి. శాస్త్రరీత్యా ఈ జాతకుడు దేశద్రోహి, అరిష్టకారకుడు, పితృహంతకుడు అవుతాడు ప్రభు. పితృహంతకుడు? ఈ గ్రహదోషం నివారించడానికి మార్గాంతరం లేదా? శాంతులు, హోమాలు ప్రయోజనం లేదు ప్రభు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన జాతకుణ్ణి దేశ బహిష్కారం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రభు. దేశ బహిష్కారం? అవును ప్రభు, దేశ బహిష్కారం. భగవంతుడు, ఎందుకు నాకీ శిక్ష విధించావు? ఎందుకు నాకీ శిక్ష విధించావు? ఏ కన్న తల్లికి రాని రాకూడని విషాద పరిస్థితి ఈ అవాక్యురాలికి వచ్చింది స్వామి. నువ్వేం చేయగలవు తల్లి? ఈ జగన్నాటక రంగంలో మనమంతా పాత్రధారులం మాత్రమే. చూడమ్మా, అలవిగాని మాతృప్రేమను అందివ్వలేకపోయినా నీ బిడ్డడికి ఏ లోటు రాకుండా మాత్రం మేం పెంచగలం. స్వామి, ఆ నమ్మకంతోనే నా బిడ్డని తమ పాద సన్నిధికి తీసుకొచ్చాను. తమ ఆశీర్వాద బలంతోనైనా ఈ బిడ్డను ఉత్తముడై సుఖంగా జీవిస్తే చాలు. అలాగే. ఈ రహస్యం మాత్రం నా చిరంజీవికి తెలియనివ్వకండి స్వామి. తన తల్లి ఇంత కర్కశ హృదయాలని తెలిస్తే నా బిడ్డడు నన్ను క్షమించడు స్వామి, నన్ను క్షమించడు. సరే అమ్మా. అమ్మా, సమయం అయింది. స్వామి, ఇంకా ఈ బిడ్డని బిడ్డనే స్వామి, మీ బిడ్డ. ఓం
महा शी वा यहा महाराणी रावम्मा समयानिकि वच्चावु चिरंजीवि अक्षराभ्यासं चेस्तुन्ना संतोषं स्वामी चिरंजीवि इला रा नायना ఇవి గురుపాదులకిచ్చి నమస్కరించు. ఏమిటమ్మా ఇదంతా? సకల విద్యా ప్రాప్తి రసం. సరస్వతి కటాక్ష సిద్ధి రసం. दीर्घायुष्मान भव कल्याणमस्त चिरंजीवी सकल कलापारंगतुडवैनावु मा आशय नेरवेर्चिनावु नायना अंता तम अनुग्रहं गुरुदेव मित्रमा मित्रमा गुरुपादुल वारि पूज अयिंदि इंका ना पूजे कालेदु अरे इवाळ पौर्णमे कदू अवुनु अयिते एमा ప్రతి పౌర్ణానికి వచ్చి పతందయ మిఠాయిలు పంచిపెట్టే మహారాణి వారు ఇంకా రాలేదేమా అని ఈ మిడతంబుట్ల వారి నాలిక గంగానది అయిపోయిందనుకో. తింటి కూడవేనా? ఇంకొకరు నాకెందుకయ్యా. మిత్రమా అడుగు మహారాణి వారు వస్తున్నారు. అబ్బా మిఠాయిలు మహారాణి వారికి ప్రణామాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా నమస్కారములు. ప్రతి రోజు మాకి ఇలాంటి తిండి దొరకాలని ఆశీర్వదించండి. ఇలాకి అమ్మా శిష్యులు అండి చిరంజీవి ఇలా రా నాయన కూర్చో తిన్నాయన ఆహా నే తినిపిస్తాను పర్వాలేదు నాయన నేను నీకు తల్లి లాంటిదాన్ని गंटल गंट दबरकने पड़ते पिता नीकेमी भय भय मगा मर्याद लेकिन दी मगाड़ेम पाड़बुद्दी एर्र बुर्र आड़ कंट पड़ते इंत मगोल्ला तपले असल दी अंत कारण अंद दौर मुगर जाम पड़ लेको नी अंद चुत आरदाकुर तिंदा मरी तोट के इपड़े रा శ్రీధర్ ఒక్క ఘడి ఆలస్యంగా పుట్టడం అంతవరకు శుభస్థానాల్లో ఉన్న గ్రహాలు అంతలోనే వక్రస్థానాలకు మారటం పుట్టిన బిడ్డడు దేశారిష్టుడు అవుతాడని పితృహంతకుడు అవుతాడని జ్యోతిష్కుడు చెప్పడం కన్న బిడ్డడని కూడా కరుణించకుండా మహారాజు ఆ పసిగందును దేశం నుంచి బహిష్కరించడం ఇదంతా కర్మ కాకపోతే మరేంటమ్మా అయితే మా చిరంజీవి మా దగ్గరకు వచ్చే మార్గమే లేదంటారా? నా బిడ్డడికి నేను తల్లినని చెప్పుకొని తనివి తీర ఆనందించే తరుణం రాదంటారా? రాజే వస్తుంది. శ్రీధరుడు నిన్ను తెలుసుకుంటాడు, కలిసి ఉంటాడు. నిజమేనా స్వామి? కానీ ఇంత కాలం పోవాలమ్మా. పోనేండి స్వామి. ఏనాటికైనా నా బిడ్డడు నన్ను నా మనోవ్యధను గుర్తించగలిగితే అంతే చాలు. ఇక నాకు సెలవిప్పించండి స్వామి. మనోవాంఛాఫల సిద్ధిర గురుదేవా
ఇన్నాళ్ళు మీరు కూడా ఈ రహస్యాన్ని నాతో చెప్పకుండా ఎందుకు దాచారు? రహస్యమా? ఏమిటి నాయన? క్షమించండి, జరిగింది విన్నాను, మిగిలింది అర్థం చేసుకున్నాను. ఎంతటి ప్రభువుకైనా తల్లిని బిడ్డని వేరు చేసే అధికారం లేదు. భగవంతుడు అనుగ్రహించిన ఆ మమతా బంధనేసే హక్కు ఎవరికీ లేదు. కనపడని గ్రహాల్ని నమ్మి కన్న బిడ్డని బహిష్కరించిన ఆ కన్న తండ్రిని ఒక్కసారి కళ్ళారా చూడాలని ఉంది. అంతకుణ్ణి దేశారిష్టకుణ్ణి కానని నిరూపించుకోవాలి. గాయపడిన నా తల్లి హృదయానికి శాంతి చేకూర్చాలి. ఒక్కసారి కోటకి వెళ్తాం, అనుగ్రహం ఇవ్వండి గురుదేవ. శ్రీధర, ఆవేశం అన్ని అనర్థాలకు మూలం. సమయం వచ్చినప్పుడు వెళ్ళచ్చు. తొందరపడుకున్నాయన, తొందరపడుకు. హృదయం పరాభవ విజ్వాలలతో దహించుకుపోతుంటే ఎలా సహించేది, ఎలా జీవించేది? వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. చేయని నేరానికి శిక్షింపబడి తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన దౌర్భాగ్యుణ్ణి పడి నీ కుమారుడు. ఆ కుమారుడివా? అవును, నీ కుమారుణ్ణి. అది తెంచుకున్న తెగని బంధం. ఆ మమకారమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మిమ్మల్నొక్కసారి కళ్ళారా చూసిపోదామని వచ్చాను. ఆ కక్ష తీర్చుకోవాలని వచ్చాను. లేకపోతే ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకు రావాలి? మా మీద కత్తి ఎందుకు తీయాలి? మా ప్రాణాలు తీయడానికేగా? కాదు, మీ ప్రాణాలు కాపాడటానికి, మిమ్మల్ని కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న కాలనాగు నుండి రక్షించుకోవటానికి ఈ కత్తి దూశారు. కాలనాగా ఏది ఎక్కడ, అంత అబద్ధం. కల్పన, ఆనాడు జోష్యులు చెప్పింది అక్షరాలని నువ్వు నిజంగా పుత్రహంతకుడు చూశావా మహారాణి? విన్నాను ప్రభు, అంతా విన్నాను. అమ్మా అమ్మా, ఆ మాట ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. అమ్మా, కన్న తండ్రి మీదే కత్తి దూశావు. నిన్నే దేవుడు క్షమించడు. మీరు నన్ను అనుమానిస్తున్నారు. పుణ్యమూర్తులైన మీ గర్భవాసాన జన్మించిన నేను ఇటువంటి పాపకృత్యానికి పాల్పడతాను అమ్మా? చెప్పండి అమ్మా, వారితో ఒక్క మాట చెప్పండి అమ్మా, నా బిడ్డడు అటువంటి వాడు కాడు అని చెప్పండి అమ్మా. చూస్తారా, బంధించారు. Thank you.
మాట కాదని కోటకు వెళ్ళినందుకు తగిన పరాభవం జరిగింది. కోటకు వెళ్ళావా? ఎంత పని చేశావు? ముందు కూర్చో, ఈ గాయాలకు మందులు వేయి. మీ మందుల వల్ల కాయానికి తగిలిన గాయాలు మానవచ్చు, కానీ హృదయానికి తగిలిన గాయం మాత్రం మానదు. గురుదేవ, ఆప్యాయతతో ఆదరించవలసిన కన్న తండ్రి నన్ను హంతకుడిని నిందించి అవమానించు. బంధించమని భటులను కూడా పంపించు. అవును గురుదేవ, అరుగు రాజభటులు వచ్చేస్తున్నారు. అయ్యో, ఓం శక్తి. శ్రీధరుడు ఎక్కడ? చెప్పండి. ఆ హంతకుని బంధించాలి, ఇది రాజాజ్ఞ. లోనికి వెళ్ళండి, వెతకండి. ఎక్కడా లేడండి. ఆశ్చర్యంగా ఉంది స్వామి, శ్రీధరుడు ఎక్కడ? అదే నేను అడుగుతాను. చెప్పమయ్యా, శ్రీధరుడు ఏమయ్యారు? ఏమవుతాడు? ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. ఎప్పటికైనా ఇక్కడికి రాకుండా పోడు. పోండి, ప్రాంతాలన్నీ గాలించండి. కొందరు యాసమని దగ్గరే ఉండి కాపలా కాయండి. సరే, ఆ పని చేయండి. పోండి. అయ్యో, గట్టి చెక్కు వచ్చి పడింది. ఇప్పుడు ఏమిటి దారి గురుదేవా? ఏముంది, వాళ్ళు మన ఆశ్రమం విడిచిపెట్టి వెళ్లిపోయేంత వరకు నీ మిత్రుడు ఇలా ఉండాల్సింది. చూడు, వేళకు పాలు పళ్ళు పెడుతూ నీ మిత్రుణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఆ తాయెత్తు తీశావంటే ప్రమాదం సుమా. మేము పూజకు వెళుతున్నాం. అలాగే గురుదేవా. ఓయ్ బ్రహ్మ, ఏమిటి కర్మ? కుంజీర లాంటి వాడిని పంజరంలో పడించాం. మిత్రమా, ఆకలిస్తుంది కదూ, ఉండు తిందుగాని. వాములు మేసే స్వాముల వారికి నిండేనా? దేవకన్యలా ఉంది. ఆహ్, ఏమి అపురూప లావణ్యం, ఏమి సౌందర్యం! చూసావా, నేను చెప్తే ఉన్నావా? అది ఏమి ఎరగని సత్తి కాలం పట్టిస్తున్నది. ఇప్పుడు ఏమంటా? నీ పొద్దు బండలవా, ఎంత బరిదేగించావే. బాయ్ మంగమట్టాయ్, ఇరం బాబాయ్, రండి రండి రండి. తెలియపోతే ఇంత రాత్రపడి ఇక్కడ ఎందుకున్నాడు అంట. నుంచి పెద్ద బుద్ధి మంత్రాలు అనుకున్నాం. ఇలా మెత్తగా ఉన్న వాళ్ళే అక్కడ కాపండి. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చా? నలుగురిలో నా బతుకు డబ్బులు పనిచేస్తే నీకేమవుతుంది చెప్పు. ఉపకారం చెయ్యబోతే అపకారం జరిగింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరెవ్వరూ నమ్మే స్థితిలో లేదు. పెంచి పెద్దదాన్ని చేస్తే మా పరువు మాట్లాడతావే. పాపిస్తుందా? నీ మొహం వెళ్తానంట, కానీ ఒకటి మాత్రం లేదు, నేనే పాపం ఎరగను. వెళ్ళిపోతాను.
అమ్మాయి పాపం, నా మూలంగా నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డా. నిన్ను తిరిగి సురక్షిత ప్రాంతానికి చేర్చవలసిన బాధ్యత నాకుంది. అందుచేత నీకు ఏ కీడు కలగకుండా నీకు తోడుగా నేను వస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనసుకు కష్టం కలిగించే పని ఏదీ జరగదు. నా మాట నమ్ము. నీ పేరేమిటి? లాలస. లాలస, చూడు లాలస, ఆలస్యం చేశామంటే మరో ఆపదలో చిక్కుకోవచ్చు. నా మాట విని పద. సరే, నీ ఇష్టం. గురుదేవా, గురుదేవా, గురుదేవా. విచారించకు నాయన, మాకు చరమదశ సమీపించింది. నిరంతరం పరమేశ్వరుని పాదపద్మాలను ధరించే పవిత్ర హిమాలయాల్లో బ్రహ్మైక్యం పొందాలని బయలుదేరుతున్నాం. గురుదేవా, ఒకవైపున నా మిత్రుడు శ్రీధరుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు తమరు వెళుతున్నారు. మరి ఈ దిక్కులేని వాడికి దిక్కవరు స్వామి. అన్నిటికీ ఆ పరమేశ్వరుడున్నాడు నాయన. ఎంత ఉన్నా ఈ దిక్కుమాలిన ప్రపంచంలో నా వంటి బక్క చిక్కిన వాడు బ్రతకడే కష్టం స్వామి. వెళుతున్న వారు ఏవైనా నాలుగు శక్తులు నా మొహాన్ని పారేసి వెళ్ళండి. శక్తులా? అవును గురుదేవా. నీకేం కావాలి? ఏమంటే అదైపోవాలి. అలాంటి శక్తి ప్రసాదించండి గురుదేవా. నాయన, ఏమిటి విపరీతమైన కోరిక? ముందు వాగ్దానం చేశారు గురుదేవా. సరే, ఇస్తాను, కానీ ఈ మహత్తరమైన శక్తితో మంచి వారికి అపకారం చెయ్యనని మాటివ్వాలి. ఎంత మాట అంటారు గురుదేవా, నేను తమ శిష్యుణ్ణి. సరే, ఇలా సంకల్ప సిద్ధిరస్తా, వాక్ఫల సిద్ధిరస్తా. గురుదేవా, విజయోస్తు. జై గురుదేవా. ఒరే మిడతం పొట్లు, సర్వం నీ చేతికి చిక్కిందిరా, ఇక పద. ఈ విశాల ప్రపంచంలో చైత్రయాత్ర సాగించు. అయ్యో, ఇప్పుడు ఆకలి ఇష్టం నాకు. ఆకలి, ఆకలి, దహించుకుపోతోంది. ఇప్పుడు నాకు మంచి కమ్మని పిండి వంటలు కావాలి. నవ్వుతూ కలిసిమెలిసి ఉండాలి, లేకపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. తర్వాత నీ ఇష్టం. పెద్దమా, పెద్దమా, రండి నాయన, రండి లోపలికి రండి. ఆహా, చిలకా గోరింకల్లాగా ముచ్చటగా ఉన్నారు. ఈ ఒక్క రాత్రికి ఇక్కడ తలదాచుకుందామని వచ్చాం. ఈ ఒక్క రాత్రి ఏముంది నాయన, మీ ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చు. ఈ పేరక్క దగ్గర మీకేం మొహమాటం అక్క? అలా అంటి అంటున్నట్టుగా ఉంది. ఓహో, కొత్తగా పెళ్ళయింది అనుకుంటాను. అబ్బాబే, అదేమీ కాదమ్మా. మరి మరి నాకంతా తెలుసులే నాయన, ఈ పేరక్క దగ్గర అదేం కుదరదు. హాయిగా మీ ఇంట్లో ఉన్నట్టే ఉండండి. భోజనానికి ఏర్పాటు చేస్తాను రండి. ఈ పూటకు ఉన్నదాంతోనే కడుపు నింపుకోండి నాయన. ఏం కోడలు పిల్ల, అలా దూర దూరంగా ఉంటావే, వచ్చి కూర్చో. ఓహో, భర్త ఫోన్ చేస్తేనే గాని భార్య ఫోన్ చేయకూడదనే? అదేమీ లేదు పెద్దమ్మా, రాలి అలా సరే కూర్చో. ఒక మాట పడకుండా ఫోన్ చేయండి నాయన. అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది, కాస్త నువ్వైనా చెప్పు. మా బాధలు ఏం చెప్పమంటావు నాయన? ఈ కామరూప దేశాన్ని కామపాలుడనే అపరకీచకుడు పరిపాలిస్తున్నాడు. అందరి స్త్రీల జీవితాన్ని నాశనం చేశాడో చెప్పలేదు. వాడి నారాచకాలు చేస్తుంటే ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నారా? ఊరుకోక ఏం చేయగలమమ్మా, వాడు రాజు, బలవంతుడు, వాడిని ఎదిరించే శక్తి ఎవరికుంది? అంచేతనే అందరూ సాధ్యమైనంత వరకు వాడికి అంటపడకుండా బ్రతుకుతున్నారు. ఇదిగో ఈవేళప్పుడే సరిగ్గా బయలుదేరతాడమ్మా వాడు పిల్లల వేట. ఈనాటి కార్యక్రమానికి సుందరీ మండలం సిద్ధం చేశావా? ఎవరు నువ్వు, ఏం కావాలి? నా పేరు శ్రీధరుడు, ప్రభుల్ని దర్శించాలి. ప్రభుల్లా? నా ప్రజ్ఞను ప్రదర్శించి ప్రభువుల దయ పొందాలి. అలాగా అయితే సరే,
మరి లోని కొనితే నాకేమిస్తా? ఏమిస్తావు? ఏమి ఇవ్వాలి? ఏమిటా? మేట అంటే లంచమా? అలా అనకయ్యా, కొంచెం బాధగా ఉంటుంది. వెండ్రీవాడ, ఎక్కడైనా రాజోద్యోగులకు ఏదో ఒకటి ముట్ట చెప్పందే, రాస కార్యాలు జరుగుతాయా? సరే పని కాని ఏదో ఒకటి ముట్ట చెప్తా. అలా కుదరదు. రాజుగారు నీకేమిచ్చినా సరే అందులో సగం నాకివ్వాలి. అలా అయితేనే వదులుతా. సగం? సరే నీ పేరు? నా పేరా? చేయి తడుపు. చేయి తడుపు తగ్గ పేరే. వస్తా. నా సగం మాట మర్చిపోయాచు. ఎక్కడికి? లోనికి. ఏం చేత? ముందు మనకు ముడుపు చెల్లించి మరీ కదులు. ముడుపా? అంతా చేయి తడుపు గారు చెప్పాడు. ఏవయ్యా చెప్పాడా? అయితే మరి ఇచ్చే. ఇప్పుడు నా దగ్గరే ఉంది ఇవ్వటానికి. రాజుగారు మెచ్చి ఇచ్చిన దాంట్లో ఏదో కొంత. అదేం కుదరదు. రాజుగారు నీకు ఇచ్చిన దాంట్లో సగం నాకు ఇవ్వాలి. సగం నీకు ఇవ్వాలి. సరే తప్పుతుందా? నీ పేరు? మూతి ముడుపు. మూతి ముడుపు? బ్రేష్ చేయి తడుపు మూతి ముడుపు. వస్తా. ఏమి ప్రభుత్వం, ఏమి పరిపాలన! భూలోకంలో యమలోకంలా ఉంది. ఎవరును? గురువుని మించిన శిష్యుణ్ణి. మీ అందరి జాతకాలు తెలిసిన ఆకాశరామన్. ఏమిటా అధిక ప్రసంగం? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధునితో, ప్రజలను హింసించే కిరాతకునితో. ఎవరు వదరబోతు? నువ్వు వదరబోతు. నీ తాత వదరబోతు. నీ మంత్రి వదరబోతు. నీ స్నేహితుడు వదరబోతు. నీ ప్రభువు తిరుగుబోతు. చూస్తారే, మెడరెక్కలు విరిచి కట్టి నూరు కొరల డబ్బలు కొట్టండి. కొట్టండి. ఆహా, ఏమి బహుమానం, ఏమి బహుమానం! కానివ్వండి. ఆగండి మహారాజా, మీరిచ్చే బహుమానాన్ని పంచుకోవటానికి వేరే ఇద్దరు భాగస్వాములు ఉన్నారు. ముందు వారిని పిలిపించండి. భాగస్వాములా? ఎవరు వారు? ఎవరో కాదు, మీ కొలుపులో పనిచేస్తున్న వారే. చేయి తడుపు గాడు, మూతి ముడుపు గాడు. ఇంకా అక్కడే ఉన్నారే, రండి. ఏమిటో, అంతా అయోమయంగా ఉంది ప్రభు. ఇప్పుడు పూలవారు నాకు ప్రసాదించిన బహుమానం 100 కొరడా దెబ్బలు. అవి మీ ఇద్దరు చిరియాపై పంచుకోండి. ఈ లంచగొండులు ఇద్దరిని తీసుకెళ్లి శిక్షించండి. చూశారా మహారాజా, వాళ్లకు బుద్ధి చెప్పాలనే ఇందాక నేను అలా ప్రవర్తించాను. హే, మా రాజ్యంలో జరుగుతున్న అరాచకాన్ని చల్లగా చక్కగా మాకు తెలియపరిచాం. నీ తెలివికి మెచ్చాం, కొలువులో ఉద్యోగం ఇచ్చాం. ఒక్క తెలివి ఉంటే సరిపోతుందా ప్రభు? రాజోద్యోగికి బలం ఉండాలి. బలం? తెలివి లేకపోయినా పర్వాలేదు. బలం కూడా ఉంది. తమరు వస్తారా తెలుసుకుందాం? మేమెందుకు ఉన్నారుగా బలశాలు. వీరమల్లుని పిలిపించు. వీరమల్లు! ఇక ప్రారంభిస్తాయి. Ha ha!
మనల్ని తల్లక్రిందులు చేసి మల్లభల్లూకమని పేరు పడ్డ మా వీరమల్లునే నిరసింపజేశావు, మహావీరుడవ అనిపించుకున్నావు. ఈ రోజు నుంచి నిన్ను మా ఆప్తమిత్రునిగా స్వీకరిస్తూ నగరాధ్యక్ష పదవిని నీకిస్తున్నావు. ఒక శుభవార్త, మహారాజు గారు నన్ను నగరానికి అధిపతిగా నియమించారు. మా నాయనే, నాకెప్పుడో తెలుసు నాయన, నగరాధిపతి ఏమిటి, రాజ్యాధిపతికి కావలసిన లక్షణాలు నీలో ఉన్నాయి. పెద్దమ్మా, మనకు దాహంగా ఉంది. విన్నావా, మంచినీళ్ళు కావాలట. ఇంతసేపు అతగాడు రాలేదని ఆరాటపడ్డావు, తీరా వచ్చాక దాగుడు మూతలు ఆడుతున్నావేమిటి? ఇదిగో చూడమ్మాయి, భర్త రాగానే ఎదురు వెళ్ళడం, కాళ్ళకి నీళ్లు ఇవ్వడం, తరువాత తాపీగా కుశల ప్రశ్నలు వేయడం, ఇవన్నీ భార్య చేయవలసిన పనులు. ముందు గారెల వాసన ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు. ఎక్కడి నుంచో రావటం ఏంటయ్యా సన్నాసయ్య, జోగులమ్మ గారెలంటే జోలు కట్టుకుని మరీ వాళ్తారు. జోగులమ్మ అంటే నువ్వేనా? కాదు కాదు, మా అమ్మ. మీ అమ్మ? మరి నీ పేరు? నా పేరు బాగులమ్మ. బాగులమ్మ, మీ అమ్మ బాగులమ్మ, నీ పేరు జోగులమ్మ? కాదు కాదు, మా అమ్మ జోగులమ్మ, నేను బాగులమ్మ. జోగులమ్మ బాగులమ్మ, బాగు బాగు. ఇంతకు నీ పేరేమిటి? నన్ను మిడతం బుట్లంటారు. మనకు మీసకట్టు లేకపోయినా మన ముందు అంతా తీసుకట్టు. నాలుగు గాళ్ళు ఇలా పెట్టు, ఇక నీ వాగుడు కట్టి పెట్టు. బాగు, నేను గాలి అమ్ముతున్న త్వరగా తిరిగి వచ్చేస్తా, గానీ ఇది జాగ్రత్త. అట్టగనే దూగులమ్మ, దూగులమ్మ, నాలుగు గాళ్ళు పట్టించు. అయ్యో కర్మ, గణపతిగా చెప్పటికల్లా ఈ బైరాగాడు ఎదురయ్యాడు, ఇంకీ పూట సరుకు అందినట్టే. జోగులమ్మ గాళ్ళు గాళ్ళు గార్లు పిడకలైపోవాలి. రక్షించండి స్వామి, రక్షించండి. బుద్ధి కలిగి ఉండు. టింగ్ టింగ్ టకా, ఇవి గార్లు అయిపోవాలి. ఇది తప్పైపోయింది, మీ మాయలు తెలియక అబద్ధం ఆడేశాను. ఇప్పుడేలా గార్లు పెడతావా? గార్లు ఏంటి, మీకేం కావాలన్నా ఉండి పెడతాను. బాగు, స్వామి వారికి గారెలు పెడతాం, పళ్ళెం తీసుకురావే. అమ్మా, వాడెవడో మాయలోళ్ళ ఉన్నాడే, వాడిని ఇంట్లో దొరకడతావు ఎందుకే? నీకు తెలవ తెప్పిస్తుదానా? ఇలాంటి వాళ్ళ దగ్గర ఎన్నో మంత్రాలు సిద్ధులు ఉంటాయి, కొంచెం మనం మంచితనం చేసుకున్నామంటే మన ఇల్లు బంగారం చేసుకోవచ్చు. ఇలా అది వ్యాపారమే అన్నాడు చెట్టా మాత్రం ఏమొచ్చే. అది నిజమే, అందుకని కొంచెం నీ పెరసరం తగ్గించి అతనితో మంచిగా ఉండు. అలాగే బాగు, ఆ పీట చాలా సమలారు కూర్చుంటారు. కూర్చోండి. చచ్చా, మేము ఇలాంటి కర్రపీట్ల మీద కూర్చోండి. మాలాంటి పేదవాళ్ళకి బంగారు పీట్లు ఎక్కడి నుంచి వస్తాయి స్వామి? పిచ్చిదానా, ఈ మిడతం బుట్ల సంగతి నీకు ఇంకా తెలీదు. మనం తిడితే బంగారం, పడితే బంగారం. చూడు, టింగ్ టింగ్ టక, ఈ పీట బంగారు పీట అయిపోవాలి. ఇంతే కాదు, మనకు గజకర్ణ గోకర్ణ మంత్ర తంత్ర విద్యలు నోవచ్చు. మహానుభావులు, పేదవాడు, మమ్మల్ని కాస్త కరుణించండి. అలాగే కరుణిస్తాం, కానీ. కానీ ఏమిటి స్వామి, చెప్పండి, సందేహించకండి. మీ బాబుని నాకిచ్చి వివాహం చేయాలి. బాగు బాగు, ఇంతకంటే అదృష్టం ఏముంది, అలాగే చేసుకోండి. కానీ కొన్నాళ్ళు మాత్రం నేను చెప్పినట్టు తినాలి. ఓ అలాగే అంటాం, ఏం చేయమంటాం? గాలి పిండి రూపమంటావా? తెలుసువా, అదేం కాదు, మీకు పేరు ప్రతిష్టలు రావాలి, నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి, అందుకని మా అమ్మ చెప్పినట్టు. ఓ భామ కోసం, ప్రేమ కోసం ఏ బాధనే పడతాం. సంతోషం స్వామి. మా బాబు సిగ్గుపడక ఆరికి ఏం కావాలో చూడు, నేను వస్తా. గాలి తినండి స్వామి. ఇదిగో నన్ను స్వామి హిమాన్ అంటే కొడతా, ఇలా కూర్చో. ఇక నుంచి ముద్దుగా నన్ను మేడతం అని పిలాలి.
ఏది ఒక్కసారి పిలు విడతం ప్రియతం విడతం ప్రియతం లో చాలా రుచికరమైన పిండి వంటలు తయారు చేస్తారని విన్నా వినడమేమిటి ప్రభు నిజమే సజ్జ పాయసం మేకర వడలు రసకేళీలు బ్రహ్మాండంగా తయారు చేస్తారు నేనొకసారి తిన్నా అలాగా మరి మాకింతవరకు అదృష్టం కలగలేదు అదేమిటి ప్రభు మీకు అంతగా మనసు పడితే నగరాధ్యక్షులు వారు ఉండగా ఉన్నారు అయ్యా వారింటికి ఒకసారి విందుకు వెళ్తే సరే ఏమంటారు శ్రీధర్లం గారు అనటానికి ఏముంది ఓ అలాగే మహాభాగ్యం రేపే ప్రభుల వారు మా ఇంటికి విందుకు దయచేయవచ్చు మా దేశపు పిండి వంటలు ఆరగించి మా ఆనందింపజేయవచ్చు అలాగే తప్పకుండా వస్తాం మరి నాకు సెలవిస్తారా వెళ్ళిరండి ఆయా సర్కారుడు చెప్పినట్టు ప్రభువులు చేతులులే నీకన్నా మా దేశపు వంటకాలు రుచి చూస్తానని మహారాజు గారు మన ఇంటికి విందుకు వస్తామన్నా కాదని చెప్పడానికి వీల్లేదు కదా పోనీ పెళ్లి కాలేదని నిజం చెబుదామా అంటే లాలస పరిస్థితి మరీ విషమ స్థితిలో పడుతుంది అవునవును కన్ని పిల్లని తెలిస్తే ఏమైనా ఉందా వాడికి అసలు అడ్డే ఉండదు అందుకే రమ్మని చెప్పాను పెద్దమ్మా మంచి పని చేశావు కానీ ఇప్పుడు బాధపడుతున్నా ఎందుకంటే రేపేమను నాకు భార్యగా నటించి వండి వడ్డించమనటం ఏం బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను పెద్దమ్మా ఇన్నాళ్ళ నుంచి మనం ఆయన కష్టం మీదే బ్రతుకుతున్నాం కష్టం ఆయనకొస్తే ఒకటి మనకొస్తే ఒకటినా ఆయన అనుకున్నట్టే రేపు అన్నీ జరుగుతాయని చెప్పు ఇక భోజనానికి రమ్మను వస్తున్నానని చెప్పు ప్రియత ఈ కాషాయం ఏమిటి నన్ను సంసారం చేస్తానని చెప్పి మీ అమ్మ సన్యాసం చేస్తోంది మేడతో మా అమ్మ చెప్పినట్టు వినాలి మరి ఇప్పుడు మీరు గొప్ప స్వామివారుగా ఉండాలి తెలిసిందా అలా ఉంటే మీ మహత్యం విని వేద దేశాల నుండి ఎందరో భక్తులు వస్తారంట దాంతో మీకు గొప్ప పేరుస్తుందంట మనకు గోల్డ్ అంత డబ్బు వస్తుందంట వీటితోట అయితే నా పేరు మీద డబ్బు సంపాదిస్తానమాట సరేలే ప్రియతం సరే తొందరగా పదండి అవతల భక్తులు కాసు కూర్చుంటారు భక్తులా అయితే నేను ఇప్పుడు స్వామివారు అన్నమాట అవును ఇప్పుడు మీరు గార్ల స్వామివారు పదండి తొందరగా గార్ల స్వామివారిని చూడాలంటే పదే స్వరాలు ఇవ్వాలి తెలిసిందా అందుకే ఇక్కడ వాళ్ళే రండి చూస్తానికే పరివారా ఏమిటమ్మా స్వామి నా బిడ్డ మూగది అందుకని ఇంతవరకు ఎవరు పెళ్లి చేసుకోలేదు నోరు వచ్చేలా చేయండి స్వామి టింగ్ టింగ్ ఠక ఈ పిల్లకు నోరు రావాలి ఏది మాట్లాడు స్వామి ఆ నోటితో మంచి మాటలే మాట్లాడు అలాగే స్వామి పండి స్వామి అవికి వాటే ఈ కాలు చెయ్యే వచ్చేటట్టు చేయండి స్వామి టింగ్ టింగ్ టక ఈ ఎవటి వాడికి కాలు చెయ్యి రావాలి ఏది అక్కడ అవతల మరే సరిగే నిలబడు స్వామి గుర్తు అందుండు స్వామి నా కళ్ళు కనపడేటట్టు చేయండి స్వామి థింగ్ థింగ్ ఠక ఈ అందరికి చూపు రావాలి ఏది నన్ను చూడు కనపడుతున్నావు స్వామి అదే దృష్టితో సృష్టిలో ఉన్న మంచినే చూడు అలాగే స్వామి ఇది లాభం కాదు నా చేతులు పడిపోతున్నాయి ప్రీతం కాస్త ఓపిక పట్టండి మెడతాం మొత్తానికి రోజంతా నా చేత గార్లు వ్యాపారం చేస్తున్నాను ఇదైపోయాక మళ్ళీ ఇంకో బయట నీ ఆశ కంటే కది మిడతాం
స్వాగతం ప్రభువులకు సుస్వాగతం. ఓహో, మీ మందిరం చూస్తుంటేనే మీ భార్యాభర్తలు కళాప్రియులని అర్థమవుతోంది. ఇలా కూర్చో. సక్రమించండి. ఘృతం వడ్డించమంటారా? అద్భుతం, మహాద్భుతం. ప్రభుల వారు ఏదో అద్భుతం మహాద్భుతం అంటున్నారు. అదే ఘృతం వంటకాలం మీ బహుపసందుగా, మీ శ్రీమతి పాక నైపుణ్యం ప్రశంసనీయం. ధన్యులం. ప్రభు, ఆ కొత్త వంటకం రుచి చూడండి. చూస్తాం చూస్తాం. రసకేళీలు వడ్డించమన్నారా మహాప్రభు? రసకేళీలా? వడ్డించండి వడ్డించండి. చాలండి. శ్రీధర, ఈమె నా అర్థాంగి మహాప్రభు. మరి మొదట వచ్చిన ఆమె? ఆమె కూడా నా అర్థాంగి. ఏమిటి, నీకిద్దరు భార్యలన్న మాట? దేవాంతకుడివే, మాతో ఎప్పుడు మాట వరుసకైనా చెప్పలేదే. అంతగా చెప్పుకోవటానికి ఇది ఏమంత ఘనకార్యం మహారాజా? అలా అనకు. అటువంటి త్రిలోక సుందరీమణులను భార్యలుగా పొందడం అదృష్టం. ఇంతకు మొదటి ఆమె పేరు లాలస. మరి రెండో ఆమె మదాలస. మదాలస బాగుంది. లాలస, మదాలస, లాలస. మన పెళ్లికి నాకు ఉద్యానం కావాలి. అలాగే ప్రీతం. ఇందాక నుండి ఎక్కడికి పోయారా నోరు అడుగుపెట్టే చదువుతుంటాను. అల్లుడు త్వరగా తెలుసుకుని రావయ్యా, అవతల భక్తులు కాసుకుని కూర్చున్నారు. పాలకలో పుడకలాడు మీ అమ్మ భక్తి, కారం తిన్న కాకిలాగా ఎందుకు అలాడతావు? నీ నోరు పడ. అయ్యో, మా అమ్మ నోరు పడిపోయింది. మిడతాం చీడ వదిలింది, ఇక మనం సుఖపడతాం. ముందు మా అమ్మకు నోరు వచ్చేటట్టు చెయ్యి. లే మిడతాం లే. సరేలే. ఏం జోకులమ్మా, నీకు నోరెచ్చేది చేస్తా గానీ నీ చెప్పినట్టు నా చేత కోసా వస్త్రాలు కట్టించడం మానేస్తావా? వెంటనే మీ బాబుని సంగ్రహం చేస్తావా? టింగ్ టింగ్ టక, జోగులమ్మకు నోరు రావాలి. మా నాయనే మా నాయనే. సరే గాని అవతల భక్తులు కాసం చూస్తున్నారు, ఆ సన్నతి కూడా తెలుసుకుని బయలుదేరు. మళ్ళా మొదలట్ట మాటిచ్చా? నోరు అడిపోయినప్పుడు మాట. సరే త్వరగా బయలుదేరు, నేను గారి పెట్టుకుని వస్తాను. ఒక పక్క భక్తులు, ఈ పక్క జోగులమ్మ. అయ్యో, ఆ పక్క భక్తులు, ఈ పక్క జోగులమ్మ. అయ్యయ్యో, సుష్టిగా భోజనవారు, సుఖంగా నిద్రపోయినవారు, హాయిగా నీతో కాలక్షేపం చేరారు. అయ్యయ్యయ్యో, నేరకపోయి కోరుకున్నారు గురుదేవా ఈ వరం. మీ వరం మీరే తీసేస్తారు. అమ్మా, ఏమిటండి అలా చిరాకు పడతారు? మరి నాకు వడ్డాను. అవును వడ్డాను. టింగ్ టింగ్ టక, ఇది వడ్డాను అయిపోవాలి. వడ్డానుగా మారలేదు గురుదేవా. అయిపోయింది, నా శక్తి అయిపోయింది, నా మహిమ పోయింది గురుదేవా. ఇప్పుడు ఎలా? మా అమ్మకు తెలిస్తే ఊరుకోదు. భక్తులు ఊరుకోరు. భక్తులు ఊరుకోరు, మీ అమ్మ ఊరుకోరు. అమ్మా, అయ్యో, ఇప్పుడు ఎలా? ఏం దారి?
కలలన్నీ పులకించు వేళ చెలి తొలి తొలి వలకులు చిలికించ వేళ కలలన్నీ పులకించు వేళ చెలి తొలి తొలి వలకులు చిలికించ వేళ కలలన్నీ పులకించు వేళ పరువాల అరవిందము అది దాచింది అనురాగ మకరందము పూచింది పరువాల అరవిందము అది దాచింది అనురాగ మకరందము వేచింది నన్ను కోరి నీ అందము వేచింది నన్ను కోరి నీ అందము వెనవేసింది కనరాని అనుబంధము కలలన్నీ పులకించు వేళ చెలి తొలి తొలి వలపులు చిలికించ వేళ కలలన్నీ పులకించు వేళ అందాల పూలే తలబ్రాలుగా నవ మందార మాలలే బంధాలుగా భగవానుడే ఒక పూజారిగా భగవానుడే ఒక పూజారిగా కట్ట వేటకు వేటకు మిమ్మల్ని మరీ రమ్మనడంలో గల అంతరార్థం అదే నాకు అర్థం కావటండి బహుశా ఈ వేట నెపంతో నాకేదైనా అపకారం తలపెడుతున్నాడేమో అవును శ్రీధర అవును మిత్రమా ఎన్నాళ్ళకి ఎన్నాళ్లకు ఎక్కడి నుంచి రాక ఏమిటి వేషం మిత్రమా ప్రస్తుతం మనం ఈ రాజ్యంలో ఆస్థాన జ్యోతిష పండితులం ఏమిటి మిత్రమా ఈ కలికాలం కామపాలుడు కలిసి శ్రీధరుడు శ్రీధరుడు అంటూ ఉంటే ఎవరో చూద్దామని వచ్చాను నా అనుమానం నిజమైంది ఆ దుర్మార్గుడు కామపాలుడు నిన్ను చంపి లాలసం దక్కించుకోవాలని చూస్తున్నాడు అందుకే నిన్ను వేటకరమ్మంటున్నాడు నాకు తెలుసు శ్రీధర ఆరు నూరైనా నూరు ఆరైనా నువ్వెంత మాత్రం వెళ్ళటానికి వీల్లేదు అవును రానని కబురు చేయండి కాదు వెళ్ళాలి ఏమండి లాలస నా చేత ఖడ్గమున్నంత వరకు వాడే కాదు వాడి తల్లో జేజలు దిగి వచ్చినా నేమీ చేయలేదు నువ్వు భయపడకు పెద్దమ్మ మిత్రమా మీరు లాలసును జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అలాగే శ్రీధర వస్తాను లాలస
అటువంటి మేధావి మహావీరుడు వేయి జన్మలెత్తిన మళ్ళీ మనకు దొరుకుతాడా కలి? తరకుడు ఎలా దొరుకుతాడు ప్రభు? పాప మాకే ఇంత బాధగా ఉంది. ఆ శ్రీధరుని జీవితంలో భాగం పంచుకున్న భార్యలు ఆ సుందర సుకుమార వనితామణులు ఎంతగా చింతిస్తున్నారు. చింతించక ఏం చేస్తారు ప్రభు? వద్దు, వారికి ఆ చింతే వద్దు. పోయిన శ్రీధరుణ్ణంటే తీసుకురాలేం కాని ఆయన లేని లోటు మేం తీరుస్తాం, వారి మంచి చెడ్డలన్నీ మేం చూస్తాం. ప్రభువులు కరుణాసముద్రులు. పేరక్క, ఆ అతివలకు మా సానుభూతి సంతాపాలు తెలియజేయించు. వస్తాం. అబ్బా లాలత, నీకెంత కష్టం వచ్చింది తల్లి. పెద్దమ్మ, శ్రీధరుడు మరణించాడంటే నేనెందుకు నమ్మలేకుండా ఉన్నాను. ఇదంతా ఆ కామపాలుడు పన్నిన పన్నాగమే అయి ఉంటుంది. ఉంటుంది ఏమిటి, ఉండి తీరుతుందమ్మా. చిన్నప్పటి నుంచి పులుల్ని పిల్లుల్లాగా పెంచే నా మిత్రుడు పులివాత పడి మరణించడమా? అసంభవం. దీని అంతా నేను కనుక్కుంటాను. ఈ కామపాలుడికి తగిన శాంతి చేస్తాను. శ్రీధరుని తండ్రి గారైన ఇంద్రసేన చక్రవర్తికి ఈ కామపాలుడు సామంతుడట. చిచ్చి, ఈ దుర్మార్గుడు చేస్తున్న దురాగతాలని ఆ ప్రభువుకి ఇప్పుడే తెలియజేస్తాను. అమ్మా లాలస, ఇలాంటి సమయాలని కాస్త ధైర్యంగాను తెలివిగాను ప్రవర్తించాలమ్మా. పెద్దమ్మా, లాలసం జాగ్రత్తగా చూస్తుండు, వస్తాను. అయితే ఆ లాలస మదాలస ఒక్కరేనన్న మాట? శాస్త్రకారుడు చెప్పినట్లు వెనకటికి ఒక ఆమె అటుచూడు ఇటుచూడు అని ఆఖరికి ఆకాశం చూపించిందట. అలాగే ఆ చిన్నారి ప్రభువులే మోసం చేసింది. మోసం చేసినా మాకు రోషం రాదురా. ఆ చిన్నదాని చమత్కారానికి సంతోషిస్తాం. ఇప్పుడే వెళ్ళి తిలకిస్తాం, పులకిస్తాం. అభినవ మోహిని, అనురాగ వాహిని, అభివాద కామపాల ప్రభువులా? అందరికీ ప్రభువులమైన నీ అందానికి దాసులని, చంద్రబింబం వంటి నీ సుందర ముఖారవింద సందర్శనం కోసం నా కనులు ఇంతకాలం చకోర పక్షుల్లా ఎదురు చూసే. ఏది ముగ్ధమోహనకరమైన నీ ముద్దు మోమునొక్కసారి తనివి తీరా తిలకించ నీ సుందరి. ఇటువంటి మధురమైన తరుణంలో చదువవలసింది ఈ జీర్ణ తాళపత్ర గ్రంథం కాదు, చూడవలసింది ఈ అక్షరాల గవాక్షాలు కావు, అనుభవాల శిఖరాలు. ఇంతకు ఏమా గ్రంథం? మహాభారత. ఇప్పుడు కీచకవధ చదువుతున్నాను, వింటారా? అంటే నన్ను కీచకునితో పోలుస్తున్నావా? అపరాధం. మహావీరుడు సింహబలుడు అయిన ఆ కీచకుడెక్కడ, నువ్వెక్కడ? మా బలం పరాక్రమం అబలవు నీకెలా తెలుస్తాయి? మా అరచేతులు అరివీరులకు కత్తులుగాను, పూబోళ్ళులకు పూల గుత్తులుగాను కనిపిస్తాయి తెలుసా?
ఎవరు అభాగ్యురాలు అయినా ఆడది ఆశ్రమంలోని సందేహాలు సమాధానాలు తర్వాత ముందు ప్రథమ చికిత్సకు ఏర్పాట్లు చేయి. ఓం నమః శివాయ. గిరీశ మహేశ జయ కామేశ కైలాస ఈశా గిరీశ మహేశ జయ కామేశ కైలాసవాస ఈశా గిరీశ మహేశ గంగా తరంగాల కలుషమాపే కాశీపురాధీశ విశ్వేశ్వరా కాశీపురాధీశ విశ్వేశ్వరా మోక్షద్వారము దాక్షారామము భవ భయదూర భీమేశ్వరా భవ భయదూర భీమేశ్వరా భక్తవ శంకర భ్రమరాంబికావర శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా వాయులింగా స్మరదర్పభంగా ధవళాంగ శ్రీకాళహస్తీశ్వరా ధవళాంగ శ్రీకాళహస్తీశ్వరా కాంచీపురీవర ఏకాంబరేశ్వర కామేశ్వరి వామ భాగేశ్వరా సుందరేశ మీనాక్షి మనోజ నమో చిదంబర నటరాజ నమో చిదంబర నటరాజ తరుణేందు శేఖరారుణాచలేశ్వర తరుణేందుశేఖర అరుణాచలేశ్వర సాకార ఓంకార అమలేశ్వర సృత జన మందార కేదారేశ్వర రామ ప్రతిష్ఠిత సైకతలింగా ప్రతిష్ఠిత సైకతలింగ రమ్య శుభాంగ రామలింగ రమ్య శుభాంగ రామలింగ శ్రీరామలింగ రామలింగ శ్రీరామలింగ రామలింగ శ్రీరామలింగ రామలింగ ఎవరు మీరు? ఏమిటి మాయా? నేను మణికంధరుడనే గంధర్వుడను. శివాపచారం చేసినందువల్ల సంచార వృక్షంగా జన్మించాను. 11 సంవత్సరాలుగా ప్రతిరోజు 11 శివక్షేత్రాలను ప్రదక్షిణ చేస్తూ వస్తున్నాను. నేటితో నేను శాప విముక్తుడయ్యాను. నువ్వు అదృష్టవంతుడు.
మాతో పాటు పవిత్ర శివక్షేత్రాలను దర్శించి నీవు పునీతులు అయినావు. ఇంకా నీకు మంచి రోజులు వస్తాయి. ధన్యవాదాలు. రాజ రాజేశ్వర, రాజ పరమేశ్వర, శ్రీ 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 మహేంద్రపురాధీశులకు ఇంద్రసేన చక్రవర్తులు గారికి కామరూపపురజలను పంపుకున్న విజ్ఞాపన పత్రం. ప్రభు, మీకు సామంతుడు మాకు మహారాజు అయిన కామపాలన అరాచకాలు అకృత్యాలు రోజు రోజుకి మితిమీలిపోతున్నాయి. వ్యసనపరుడు విషయలోలుడు అయిన ఆ అపర కీచుకుని అధర్మ పాలనలో దినదిన గండంగా చావలేక బ్రతుకుతున్నా. ఆ దుర్మార్గుని కామదాహానికి ఎందరో స్త్రీలు బలైపోయారు, ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయి. మహామంత్రి, ఆ ప్రజాకంఠకుని క్షమించకూడదు. వెంటనే ఈ విషయంలో తన సమాధానం పంపవలసిందిగా ఆ కామపాలనకి హెచ్చరిక పంపండి. అలాగే ప్రభు. ప్రజల సమక్షంలోనే విచారణ జరిపించి ఆ పాపాత్ముడికి తగిన శిక్ష విధిస్తామని, దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పుతామని కామరూప పురవాసులకు తెలియజేయండి. ఏమైంది మల్లిక? మల్లిక, అవును మహారాణి, ఏ ప్రాణాల కోసమైతే ఆనాడు మీతో అబద్ధమాడి మీ బిడ్డను మీ నుండి దూరం చేశాను. ఆ ప్రాణాలు ఇప్పుడు పోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడైనా నిజం చెప్పకపోతే భగవంతుడు క్షమించడు. ఆనాడు యువరాజు గారు అరగడే ముందుగానే పుట్టారు. అంటే మా చిరంజీవి మంచి వేళలోనే భగవంతుడు. ఏమిటి చిత్రం? ఆప్యాయంగా చూడవచ్చిన కుమారుణ్ణి హంతకుడని నిందించు. ప్రాణదానం చే వివేకాన్ని కోల్పోయి రత్నం వంటి బిడ్డని దూరం చేసుకుంది. చరిత్రలో ఏ తండ్రి చేయని దుర్మార్గం చేశ. మరికి నిష్కృతి లేదు మహారాణి, నిష్కృతి లేదు. ఇప్పటికైనా నా బిడ్డడు నిర్దోషి అని రుజువైంది. అనుభవించిన నాళ్ళు అనుభవించారు. చక్రవర్తి గారి చేత దండించబడక ముందే తమరు ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోవడం. అయోమయం అయోమయం. ప్రాణమైనా వదులుకోగలం గాని ప్రభుత్వాన్ని వదులుకోగలమా? అహంకారం, నీ అభిప్రాయం? చక్రవర్తి గారితో యుద్ధానికి సిద్ధపడదాం. వద్దు వద్దు, మన సైనికులు కాంతల్నే తప్ప ఖర్చులు పట్టి చాలా కాలమైంది. అది నిజమే. మరేమిటి దారి? అంతా అయోమయంగా ఉంది ప్రభు. మమ్మల్ని అయోమయంలో పడవేస్తున్నారు. సరే, చక్రవర్తి గారినే ఇక్కడకు రమ్మని మనం ఆహ్వానిస్తాం. మన పరిపాలన, మన రాజ్యంలోని స్థితిగతులు కళ్ళారా చూసి తెలుసుకోమని వ్రాస్తాం. మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లేతుందేమో ప్రభు. నోరు ముయ్యండి, మేం చెప్పినట్టుగా అతి వినయంగా లేఖ వ్రాయించండి. దాంతో చక్రవర్తి గారే స్వయంగా ఇక్కడకు వస్తారు. ఏదో ఒక ఉపాయం చల్లగా స్వర్గానికి సాగనంపుదాం. తమరు దైవాంశ సంభూతులు, తపోనిష్టాగరిష్ఠులు. దయచేసి నా భర్త ఎక్కడున్నారో ఏమయ్యారో చెప్పండి స్వామి. ఓం నమ శివాయ. నీ నాథుడు క్షేమంగా ఉన్నాడు. కలవరపడకమ్మా, త్వరలోనే నిన్ను చేరుకుంటాడు. నిజమేనా స్వామి, నిజమేనా? అవునమ్మా, నీకు మంచి రోజులు వస్తాయి. లాలస ఎక్కడా కనిపించదే, మాట్లాడు. ఏం చెప్పాడు నాయన? ఆ దుర్మార్గుడు కామపాలుడు నీవు వేటలో చనిపోయావని చెప్పాడు. బలవంతంగా లాలసను మంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు. వాడి బాధ నుండి ఆమె తప్పిట్టు పారిపోయింది. లాలస పారిపోయింది. మిత్రమా, పద ముందు ఆ నీచుడి చిత్రవత తీసి నా లాలస ఎక్కడుందో తెలుసుకోవాలి. అంతేకాదు మిత్రమా, ముందు మనం మీ తండ్రి గారిని రక్షించుకోవాలి. తండ్రి గారు రక్షించుకోటమా? ఏమిటి నువ్వు మాట్లాడి? అది కాదు మిత్రమా. సరే పద అమ్మా, వస్తాను. ప్రభు, శాస్త్రకారుడు చెప్పినట్టుగా పిడుగు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు ఎక్కడో ఉన్న చక్రవర్తిని ఇక్కడకు రప్పించాం.
ఆయన మనల్ని ప్రజల మధ్య నిలబెట్టి మన సంగతి తేలుస్తాడట. ఈ లోక వాడి సంగతి మనమే తెలుస్తాం. అంత సులభమా ప్రభు? దానికంతా పథకం వేసే ఉంచాలుగా. ఎలాగైనా ఈ రాత్రికి చక్రవర్తిని మనం ఈ మందిరానికి తీసుకురావాలి. సరిగ్గా అక్కడికి వచ్చేటప్పటికి ఆ కొమ్మల సెమ్మె, కొమ్మల సెమ్మె అదేరా, ఆ దీపాల సెమ్మె, అది తెగి చక్రవర్తి తల మీద పడుతుంది. అంతటితో పీడ విరగడైపోతుంది. అయ్యా బాగానే ఉంది, కానీ ఒకవేళ అది తప్పిపోతే? అప్పుడు ఉండలే ఉందిగా విష ప్రయోగం, కుక్కెడు పాయసంలో చిటికెడు విషం, అంతే ఇంద్రసేనుడు ఇంద్రలోక ప్రయాణం కడతాడు. శ్రీ శ్రీ ఇంద్రసేన చక్రవర్తుల వారికి ప్రణామాలు. ఎవరు మీరు? ప్రభు, మా కామపాల ప్రభుల వారు ఈ వీరుణ్ణి ప్రత్యేకంగా తప్ప అంగరక్షకునిగా నియమించారు. అలాగా, నీ పేరు? ఉపకారి, సామ్రాట్. తమరు ఈ దేశంలో ఉన్నంత వరకు మీ మంచి చెడ్డలు గమనించే బాధ్యత మాది. ఆహార విహారాల్లో కానీ ఆంతరంగిక విషయాల్లో కానీ మీ సరసనే ఉండమని మా మహారాజు ఆజ్ఞ. అలా మాకు అనుమతి ప్రసాదించండి ప్రభు. అవశ్యం. ఉపకారి, సమయానికి నువ్వు తప్పించకపోతే మా ప్రాణాలు పోయి ఉండేవి. మాకు ప్రాణదానం చేశావు. నేను కృతార్థుని ప్రభు. నా ధర్మం నేను నిర్వర్తించాను. ఎంత పని జరిగింది? ఏలిని వారికి దెబ్బలేని తగులేదు కదా? తమ దయ వల్ల ఇంతవరకు ప్రభుల వారు సురక్షితంగానే ఉన్నారు. ఎంత అదృష్టవంతులు ప్రభు తమరు! అది కింద పడగానే మా గుండెలు అవిసిపోయాయి. ప్రభు దయచేయండి, ఎందుకు కూర్చుంది? రండి. రండి ప్రభు, దయచేయండి, ఆసనం అలంకరించండి. ఆరగించండి ప్రభు. ముందు ఆ పాయసాన్ని రుచి చూడండి. ఆగండి ప్రభు. అంగరక్షక, హద్దు మీరుతున్నాం. కాదు మహారాజా, విందుల్లో పానీయాలు మార్చుకోవటం మా దేశాచారం. అందుచేత ఈ పాయసాన్ని తమరు స్వీకరించండి. ఆరగించండి. మేమా? అవును. ఏమిటి నీ ఉద్దేశం? మేమేమైనా విషయం కలిపామనా? కలపకపోతే ఈ కలవర పాటింది. స్వీకరించండి. తీసుకో కాంపాల. ప్రభు, ఏమిటి నీ అధిక? ఎవరు? నీ పాలిటి చిత్తర పిడుగుని, నీ దుండగాలు అరికట్టడానికి వచ్చిన గంటల గంటండి. చిరంజీవి, మరణించిన వాడు మళ్లీ ఎలా వచ్చాడని ఆశ్చర్యపోతున్నావా? దుర్మార్గుడు, నీ నయవంచనతో చక్రవర్తిని చంపాలని ప్రయత్నించావు. నీ చూడ, నువ్వింత దారుణాన్ని కొడిగడతావని కళ్ళో కూడా ఊహించలేదు. నిన్నేం చేసినా పాపం లేదు, నీకిప్పుడే తగిన శిక్ష విధిస్తాం. శిక్షించడానికి రక్షించడానికి మీరిప్పుడు నా చేతిలో ఉన్నారు. మిత్రమా, ఒక పట్టు పట్టు.
నా లాలసను ఏం చేసావో చెప్పు. బుద్ధి గడ్డికి లాలసను వాంఛించిన మాట యథార్థం. కానీ ఆ శీలవతి నా చేతికి అందకుండా తప్పించుకొని నదిలో దూకింది. అంతకు మించి నాకేం తెలియదు. కిరాతకుడా, నీ వంటి నరరూప రాక్షసులను ఖండ ఖండలుగా కోసి కాకులకు గద్దలకు వేసిన పాపంది సీతరా. కానీ కొంతకాలం నాకు ఆశ్రయం ఇచ్చావు. ఆ కృతజ్ఞతాభావంతోనే నేను విడిచిపెడుతున్నాను. వెళ్ళండి. సామ్రాట్, నాకు సెలవిప్పించండి. శ్రీధరా, ఎక్కడికి నాయన? నువ్వు మాతో రావాలి. వద్దు మహాప్రభు, నేను పితృహంతకుణ్ణి, దేశాధిష్టకు. కాదు నాయన, కాదు. కాదనటానికి కళ్ళ ముందు జరిగిన సంఘటన లేదు చాలు. మాకు ప్రాణదానం చేసి మమ్మల్ని దేశాన్ని రక్షించు. ఆనాడు అజ్ఞానంతో నిన్ను అనరాని మాటలు అన్నా, అవమానించు. నాన్నగారు, నా మూఢనమ్మకాలతో నిన్ను అనేక బాధలకు గురి చేశాను. క్షమించు నాయన. నాన్నగారు, అంత మాటనకండి. ఇప్పటికైనా మీరు నిజాన్ని గ్రహించారు. అనురాగపూరితమైన మీ ఆదరణ లభించు. నాకంటే చాలు. మీరు రాజ్యానికి వెళ్ళండి, నేను నా లాలసుని వెతికి తీసుకొస్తాను. అలాగే నాయన, అలాగే. కాంపాలుడు పారిపోయాడు ప్రభు. తిరిగి పండు. జితేంద్రియులు పరమ తపోనిష్టాగరిష్ఠులైన సమర్కుడు సామాన్య మనవుల చెల్లిస్తాడా? ఇది మీకు ధర్మం కాదు, నన్ను వదలండి. ఈ సుందర మనోజ్ఞ విగ్రహం ముందు నా నిగ్రహం వీగిపోయింది. మరుభూమిగా ఉన్న నా మానస క్షేత్రంలో మరులు కురిపించు. నీ మోహబంధంలో నన్ను మురిపించు. అయ్యో, ఇక్కడ కూడా ఇటువంటి అపకారం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. స్వామి, అభయమిచ్చి ఆదరించి ఇంతటి అపచారాన్ని కోరుకుంటారా? మీ పాదాలంటే వేడుకుంటున్నాను. నన్ను విడిచిపెట్టండి స్వామి. కాముకి, అరు! మహాతాపసినైన నన్నే తిరస్కరించి అవమానిస్తావు. దీనికి తగిన శిక్ష అనుభవించు దుర్మార్గురాల. నాకు దక్కని అందం ఎవరికి దక్కడానికి వీల్లేదు. ఎవరికోసమైతే నీ సౌందర్యాన్ని దాచుకుంటున్నావు, ఆ భర్త నిన్ను తాకితే వికృతాకారుడవుతావు. స్వామి, ఈ శాప వృత్తాంతం ఎవరితోనైనా చెప్పావో నీ తల వెయ్యి వ్రక్కలవు. స్వామి, అంతకంటే ఒకేసారి నన్ను భస్మం చేసి నీ కోపం చల్లార్చుకోరాదా? ఎవరికోసం అయితే నేను బ్రతుకుతున్నాను, ఆ భర్త సాన్నిధ్యం నాకు లేనిదే నేను మాత్రం ఎందుకు స్వామి? భగవంతుడా, ఒక్క క్షణంలో సర్వం నాశనం చేసుకున్నాను. పతితుడనయ్యా, భ్రష్టుడనయ్యా. మలినమైన ఈ మనసుకు నిన్ను స్మరించడానికి కూడా అర్హత లేదు. పాప పంకిలమైన ఈ దేహాన్ని భస్మం చేసుకుంటాను. భగవంతుడా, నా వల్ల ఎందరికీ ఎన్ని కష్టాలు కలిగిస్తున్నా, అందరికీ హాని కలిగించే ఈ దిక్కుమాలందరూ నాకెందుకు ఇచ్చావు? ఇదంతా పురాకృత కర్మ, విచారించచ్చు. నీ భర్త వికృతాకారం పోవాలంటే నీకు పుట్టిన బిడ్డకు 5-7 దాటకుండా సర్వ రోగాలను పాపాలను హరించే పాపనాశనంలో ఉన్నా.
పవిత్రోదగాని దేవాలి ఆ క్షేత్ర జలాన్ని ప్రోక్షిస్తే నీ భర్తకు తొలి రూపు వస్తుంది. ఓం నమ శివాయ. ఎన్ని బాధలు వచ్చాయి, నా రూపం చూస్తుంటే నీకు రోతగా లేదు? ఏమిటా మాటలు? భార్య ప్రేమించేది భర్త హృదయాన్ని కాని అతని రూపాన్ని కాదు. అనవసరంగా మీరు అటువంటి అనుమానాలతో కృంగిపోకండి స్వామి. జీవితాంతం నేను ఈ రూపంతో ఉండవలసిందే కాదు, తప్పకుండా మీకు మునుపటి రూపం వస్తుంది, ముమ్మాటికి వస్తుంది, నా మాట నమ్మండి. లాలస నీచుని ఉద్రేకంలో ఉన్మత్తుండయ్యాను, ఉన్న వివేకాన్ని కూడా కోల్పోయాను. నా లాలసకు తీరని అపచారం చేశాను. ఇక ఈ రూపంతో నా లాలసను తాకలేను, చూడలేను, చూడలేను, చూడలేను.
మమ్మల్ని విడిచిపెట్టి మీరు కూడా వెళ్తున్నారా ప్రభు? వెళ్లిన మా శ్రీధరుడు ఇంతవరకు రాలే, కనీసం అతని జాడ కూడా తెలియలే. మా చిరంజీవిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండలేం మహామంత్రి. అందుకే మా ఇలవేలుపు కులదైవము అయిన తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భారం వేసి మా బిడ్డను మేమే స్వయంగా వెతకడానికి బయలుదేరుతున్నాం. వచ్చే శ్రీధరునితోనే తిరిగి వస్తాం, లేదా ఆ స్వామి పాదాల సన్నిధి మా జీవితాలను పరిసమాప్తం చేసుకుంటాం. స్వామి, వంశాంకురాన్ని ఇచ్చే ఒక వరాన్ని అనుగ్రహించావు. నా బిడ్డడికి 5వ సంవత్సరం పూర్తి కాకముందే పాపనాశనంలోని పవిత్రోదకం తేవాలి, నా భర్త కనిపించాలి. నిన్ను నమ్ముకుని నీ మీదే భారం వేసి బయలుదేరుతున్నాను స్వామి. నాకు నీవే దిక్కు, నీవే శరణ్యం. రానైనా
చేసుకుందాం పదండి.